నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో రివర్స్ నిర్ణయాలతో మొత్తం ఇరిగేషన్ రంగాన్ని హత్య చేసింది ముఖ్యమంత్రి. శాంతి భద్రతల్ని పూర్తిగా చంపేసింది ముఖ్యమంత్రి. పోలవరాన్ని బలి చేసింది ముఖ్యమంత్రి. యువత భవిష్యత్తును చంపేసింది ముఖ్యమంత్రి. వ్యవసాయాన్ని నాశనం చేసి నిర్వీర్యం చేసి చంపేసింది ముఖ్యమంత్రి. కడాన ఈ రాష్ట్ర భవిష్యత్తునే తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి నా మీద అటెంప్ట్ మర్డర్ పెడతావా నువ్వు? రాష్ట్రాన్ని నాశనం చేసి నిర్వీర్యం చేసి ప్రజలకు ఏరే దారి లేకుండా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు తప్ప నేను కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు ఈ సమావేశంలో అడుగుతున్నా, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది రామ్మోహన్ నాయుడు ఒకటే బాధ్యత, లేకపోతే కలవటి వెంకటరమణ ఒక్కడికే బాధ్యత, లేకపోతే మొత్తం రాష్ట్రం అంతా నాకు ఒక్కడికే బాధ్యత? అందరి బాధ్యత అవునా కాదా? సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? అందుకే ఈ రోజటి నుంచి ఒకటే కోరుతున్నా, ఎక్కడ కనపడినా తమ్ముళ్ళు రేపటి నుంచి చీకటి పడినప్పుడు మీ సెల్ ఫోన్లు తీసుకొని నేను వస్తున్నానంటే సంఘీభావంగా టార్చ్ లైట్ ఆన్ చేసి లైట్ ఆన్ చేసి చూపించాలి. ట్రయల్ కింద ఇప్పుడే చూపేయండి అందరూ ఒక నిమిషంలో మొత్తం సెల్ ఫోన్లు. నక్షత్రాలు కావాలి అందరూ, మిద్దెల పైన మేడల పైన ఇటు సైడ్ అందరూ కూడా, భూమి ఆకాశం కావాలి, తొందరగా ఫాస్ట్ కావాలి. ఎక్కడ పోయినా మీ సంఘీభావం ఈ మారుగా ఆన్ చేసి చూపిస్తే మీరు నాతో ఉన్నారు. ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోవడానికి ఇది ఒక మార్గం అవునా కాదా అని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మళ్ళీ అడుగుతున్నా, 5000 రూపాయలు 10000 రూపాయలు ఇస్తాడు ఓటుకి, సిద్ధమా దానికి? ఓటుకి అమ్ముడుపోతారా? మీ భవిష్యత్తును అమ్మతారా? మీరు కులం పేరు చెప్తారు అమ్మతారా మీ ఓటుని? మతం పేరు చెప్తారు అమ్మతారా మీ ఓటుని? బంధుత్వం తెస్తారు అమ్మతారా మీ ఓటుని? ఈసారి కానీ మనం కాపాడుకోకపోతే ఎక్కడికి పోతావు నాకైతే అర్థం కాల. పక్కన సముద్రమే, బంగాళాఖాతమే. అందుకే నాకు ఒక నమ్మకం ఉంది, మీ విద్యత పైన విశ్వాసం ఉంది. నేను ఈరోజు మీటింగ్లో కోరుతున్నా, సాగునీటి ప్రాజెక్టుల పైన నేను చేసినటువంటి యుద్ధభేరి బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. నేను మళ్ళీ తొందరలోనే ఒక ప్రత్యేకమైన ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తయారు చేస్తా, ఒక ప్రాధాన్యత క్రమంలో పెడతా. చాలామందికి అనుమానం వచ్చింది ఈ సైకో 10 లక్షలు అప్పు చేశాడు, మీరు ప్రాజెక్టులు కడతా ఉంటారు, సమీక్షం ఇస్తూ ఉంటారు, ఇది సాధ్యమని చాలామందికి అనుమానం ఉంది. తమ్ముళ్ళో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమానికి నంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, రంజాన్ తోఫ, సంక్రాంతి కానుక, ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఆమె ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచా, సమీక్షేమం ఇస్తా, ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆదుకుంటా, పేదవాడికి అండగా ఉంటా, అదే సమయంలో అభివృద్ధిని కూడా పరుగులెత్తిస్తానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా. వస్తానే మీరు చూస్తారా మీ రోడ్లు ఎట్టుంటాయో? ఉన్నాయా బాగా ఈరోజు రోడ్లు? గోతులు దొవ్వాడు ఈ వ్యక్తి, నా నడువంతా పోయింది 10 రోజులు తిరిగి. పర్వాలా, మీకోసం నడుము పోయినా పర్వాలా,
నా పట్టుదల మాత్రం మానను సంకల్పం మాత్రం వదిలి పెట్టను అందుకే అడుగుతున్నా 40 ఏళ్ళ అనుభవం ఉంది దూర దృష్టి ఉంది అందుకే ఈ దేశం రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల స్వాతంత్ర దినాన్ని జరుపుకునే 2047 కి ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు ఆ నెంబర్ 1 గా ఉండడంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష దానికి సైనికులు సైన్యం మా యువత తమిళ మీరు ముందుకు రండి శారీరకంగా కష్టపడడం కాదు తెలివితేటలతో కష్టపడదాం హ్యాపీగా పని చేద్దాం అదే మార్గం పని చేసి ప్రపంచానికి తెలుగు జాతి సత్తా చూపించే శక్తి మనకుంది దాన్ని ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ కొత్తూరులో నేను చెప్పిన విషయాలు రాష్ట్రంలో ఉండే యువత గుర్తుపెట్టుకొని నాకు సహకరించండి ప్రపంచంలోనే మార్పు దేవడానికి ఒక శక్తివంతమైన తెలుగు జాతిని నిర్మాణం చేసి ఈ కార్యక్రమంలో పూర్తి మద్దతు ఇవ్వాల్సినగా మరొక్కసారి కోరుకుంటూ మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి నేను చెప్పింది మీకు అందరికి అర్థమైందా నా మీద మీకు నమ్మకం ఉందా నమ్మకొట్టు చేలి పైకెత్తండి మళ్ళీ బాగు చేస్తారని నమ్మకం నా మీద ఉందా మీకు సిద్ధమా పోరాటానికి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది నేను అసెంబ్లీలో చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పా నా మాట నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెడతామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి శభాష్ మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పనిచేద్దాం మన భవిష్యత్తు కోసం మనం పనిచేద్దాం ఆనందంగా ఉండే పరిపాలన కోసం శ్రీకారం చుడదాం దయచేసి ఇచ్చేయమని ఇది జరగాలంటే సైకో పోవాలి గట్టిగా చెప్పాలి సైకో పోవాలి సైకో పోవాలి మళ్ళా మళ్ళా గుర్తుపెట్టుకోండి మతి స్థిమితం లేని వ్యక్తి ఏ పనులు చేస్తాడో ఆ పనులన్నీ తను చేశాడు చేస్తూనే ఉన్నాడు మీ ఇంట్లో కానీ మీ ఊర్లో కానీ ఒక మతి స్థిమితం లేకపోతే సర్పంచ్గా మీరు ఓటు వేస్తారా వేస్తారా మీరు వేయరు కదా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసారు మీరు అక్కడే కర్మ మనందరికీ మనం చేసిన పనికి మనమే అనుభవిస్తున్నాం ఇప్పుడు పర్వాలే అందరం ఐకమత్యంగా ఉంటే సాధ్యం తెలుగుదేశం అంటే జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి తెలుగుదేశం 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 ఎన్టీఆర్ అమరాయ్ ఎన్టీఆర్ 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 చాలా సంతోషం 10వ రోజు చాలా తృప్తిగా వెళుతున్న ఇంటికి మండలం ఈ పగ్గ కావాలంటున్నారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కలపాలని తప్పకుండా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి అవి ఆలోచిస్తా పనులది ఏం చేయాలో చేద్దాం దాన్ని నేను ఏం చేయాలని చేస్తా మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా జరుగుతుంది అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల రీఆర్గనైజేషన్ సరిచేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆనిస్తున్నా ఓకే సిద్ధంగా ఉన్నారు ఆడబిడ్డలు ఏమమ్మా సిద్ధంగా ఉన్నారు యువత మీరు సిద్ధంగా ఉన్నారు అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్.